నమస్తే, నేను సిరి. దేవుడు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే గుంటూరు అంటే మంగళగిరి ఆ ప్రాంతంలో చేయాలని చెప్పేసి అయితే మొన్నటి వరకు అనుకున్నారు, కానీ ఇప్పుడు మరి సక్సెస్ సెలబ్రేషన్స్ లేనట్టేనా? సయ్యాంశంకి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే మంగళగిరి లేకపోతే గుంటూరు ప్రాంతంలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, దానికోసం స్థలాన్ని కూడా చూశారని చెప్పేసి మరి వార్తలు వచ్చింది. దీనికోసం కూడా ఏపీ సీఎం ఇంకా లోకేష్ గారు ఇంకా తెలంగాణ సీఎం కూడా వెళ్తున్నారు ముఖ్య అతిథులుగా అని కూడా చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి సడన్గా ఎందుకు ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని మా అంటే ఆగిపోవాల్సి వచ్చింది, పక్కకు పెట్టాల్సి వచ్చింది? ఈ మధ్యకాలంలో రాజకీయాలు సినిమాలు వేరుగా చూడటం మానేశారు. రాజకీయాలతో పాటు సినిమాను కూడా మిళితం చేస్తూ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి, రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీలకి, అక్కడుండే ఇండస్ట్రీకి లింక్ చేస్తూ ప్రతిదీ కూడా కాంట్రవర్సీలుగా మాట్లాడడం అలవాటైపోయినట్టుంది. మేబీ సోషల్ మీడియాలో కొద్ది ఈ ఇలాంటి వ్యవహారాలు కొద్దిగా జోరు అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందే చూసాం సమంత గారి వ్యవహారం మీద ఏదైతే సురేఖ గారు స్పందించారో, నిజంగా సమంత మీద ఎటువంటి ఎలిగేషన్స్ చెప్పలే ఆవిడ. సమంత గారు పోనన్నారు, ఆవిడ క్యారెక్టర్ని ఒక్కసారి ఇలా లేపారు, ఆవిడ అంత బ్రేవ్ లేడీ అన్నట్టుగా చెప్పారు. అందులో నాకు అర్థమైంది. సరే, ఇక్కడ దేవరా సక్సెస్ అయ్యింది, బాగుంది, ముందు ప్రీ రిలీజ్ కూడా అనుకున్నారు ఇక్కడ నోవాటెల్, హైదరాబాద్ నోవాటెల్లో. అది కూడా ఎందుకో లాస్ట్ మినిట్లో ఆపేశారు. దానికి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అట్టైనందుకు సారీ అన్నారు, ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ అయితే పిచ్చి లేచి కుర్చీలు అన్నీ తగలబెట్టేశారు, అంటే విరిచి ఎరగొట్టేశారు. ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా పెడదామనుకునే టైంకి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పెడదాం అనుకున్నారు, ఒకవైపు లడ్డూ వివాదంతో కొంచెం వాడివేడిగా ఉంది రాజకీయ పరిస్థితి, మరోవైపు దసరా సెలవులు, నవరాత్రులు, శరణ్ నవరాత్రులు వచ్చేసాయి అమ్మవారివి. పైగా రాజధాని పరిధిలో ఉండే విజయవాడలో అమ్మవారి నవరాత్రులు, కనకదుర్గ బెజవాడ దుర్గమ్మ అంటే మరి ఇంకా తల్లి ఎంత ప్రత్యక్షదాయమో ఈరోజు కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ బెజవాడ సరౌండింగ్స్లో గట్ట. సో అటువంటిది ఎంత బీభత్సంగా జరుగుతుందో, కొండ మీద ఉండే తాకిడి కానీ, దర్శనాల విషయంలో కానీ, భవానీ మాలలు వేసుకునే భక్తుల తాకిడి కానీ, శరణ్ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ప్రత్యేకత, అమ్మవారికి నైవేద్యాలు, అలంకరణ, ఊరు ఊరంతా కూడా సిటీ ఎస్పెషల్లీ ఆ ఇంద్రకీలాద్రి సరౌండింగ్స్ అంతా కూడా వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళారో లేదో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దానికి కూడా ఒక సిస్టమ్ అయితే ఇలాంటి సందర్భంలో ఒకవైపు బస్సులు రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి, పిల్లలకి సెలవులు, మరోవైపు వీళ్ళ ఫంక్షన్ పెట్టుకుందాం మంగళగిరి ఆ సరౌండింగ్స్లో పెట్టుకుందాం అంటే ఫ్యాన్స్ రావడానికి, వెళ్ళి రావడానికి, బందోబస్తుకి, పోలీసులకి మధ్యలో నలిగిపోతారు వాళ్ళు. ఒకవైపు సెలవులు, మరోవైపు శరణ్ నవరాత్రులు, రాజధాని కేంద్రం, ఎట్లా ఇంత ఇక్కడ అలా ప్రయత్నిస్తున్నారు. పోనీ తెలంగాణలో ప్రయత్నిద్దామంటే ఇక్కడ కూడా తెలంగాణలో సంక్రాంతి కన్నా దసరాకే పట్టు ఎక్కువ. దసరాకి ఖచ్చితంగా ఇంటిల్లిపాది ప్రతి కుటుంబ సభ్యులు కూడా కొత్త బట్టలు కొనుక్కోవడము, పండగ చేసుకోవడము, అది బతుకమ్మతోని స్టార్ట్ చేస్తారు కదా. బతుకమ్మ దానికి చేస్తూ శరణ్ నవరాత్రులతో పాటు అమ్మవారి దీక్షలో కూర్చోవడం, ఈ 9 రాజులు దీక్షగా ఉండడం, ఇంట్లో అఖండ దీపాలు వెలిగించుకోవడం, ప్రతి ఒక్కరు నేను ఇక్కడ తెలంగాణలో చాలా సీరియస్ గా చేయడం నుంచి చాలా పెద్ద పండుగ, అసలు చాలా పవిత్రంగా పూజిస్తారు బతుకమ్మ ఇంకా అమ్మవారిని. ఎట్లా అంటే ఇంకా దాని తర్వాత ఏదైనా అని చెప్పేసి నేను చూశాను. అంటే ఆంధ్రాలో దసరా కూడా బాగా చేస్తారు, కానీ ఫస్ట్ పెద్ద పండుగ అంటే మాత్రం సంక్రాంతి. బట్ తెలంగాణలో పెద్ద పండుగ అంటే దసరా, నాకు తెలిసినంత కదా. దసరా తర్వాత వెంటనే వచ్చే దీపావళి, ఈ రెండింటిని బేస్ చేసుకుని వాళ్ళు కొత్త బట్టలు కూడా కొనుక్కుంటారు. నేను చాలా కుటుంబాలను చూశాను. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనేది కూడా ఎందుకో సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకు సుముఖత వ్యక్తం చేయలేదు? మరోవైపు ప్రభుత్వ పెద్దలను కూడా పిలవాలని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. ప్రభుత్వ పెద్దలను పిలవాలనుకుంటే ఈ శరణ్ నవరాత్రులు, ఒకవైపు హైడ్రా వివాదం నడుస్తుంది, మరోవైపు ప్రభుత్వం ఇచ్చే 6 పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక్కొక్కటిగా చేసుకెళ్లాలి అనే తపనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా అదే ఇష్యూలోకి నడుస్తుంది. ఇన్ని వీటి మధ్య వీళ్ళు సక్సెస్ పెట్టాలనుకోవడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారంట ఎలాగైనా చేయాలని, ఎందుకంటే
దసరా తర్వాత చేద్దాం అనుకుంటే అప్పటికి సినిమా మేబీ ఉండొచ్చు, అంత క్రేజీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ బీసీ సెంటర్లకి బాక్సులు తరలి వెళ్ళిపోతుంటాయి, బాక్సులు మేబీ చిప్పు వెళ్ళిపోతాయి. మరి అప్పుడు థియేటర్స్లో లేనప్పుడు కానీ ఇట్లాంటి సక్సెస్ మీట్ చేస్తే అంతగా వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా ఆలోచిస్తారంటే, ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు దాని మీద కొంచెం యాడ్స్ ప్రమోషన్స్ చేస్తే ఇంకాస్త రీచ్ అవుద్దని వాళ్ళ తాపత్రయం. సో సినిమా థియేటర్స్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తే ఇంకాస్త రీచ్ అవుతుంది. అరే ఈ ప్రమోషన్స్ చూసేనా, అబ్బా ఇంతమంది నిన్న మాట్లాడుతున్నారు కదా, ఎంత హైప్ ఇచ్చారండి సినిమాకి, సరే ఒకసారి చూద్దాం అనే ఫీల్ వస్తుంది. అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు సద్దు మణిగిపోయిన తర్వాత ఎట్లాంటి పెట్టినా అయిపోయిందా, సరేలే ఓటీటీలో వచ్చాక చూద్దాంలే అని అయిపోతుంది. ఇన్ కేసు అరే ఇక్కడ మన దగ్గర ఏ థియేటర్లో ఆడుతుంది అంటే లేదన్నారు అనుకోండి, లేదా సరేలే ఓటీటీలో వచ్చాక చూద్దాం. థియేటర్కి వెళ్ళి చూస్తేనే కదా వీళ్ళకి ఇంకా ప్లస్ అయ్యేది, యాడ్ అయ్యేది వీళ్ళకి రెవెన్యూ. వాళ్ళంత ఇప్పుడు ఆ ఈవెంట్ పెట్టాలన్నా కొన్ని లక్షల్లో ఖర్చు, దానికి తగ్గ బందోబస్తు, ఈవెంట్ ప్లేసు, ప్లేస్ మెయిన్. ఎందుకంటే ఎంత మంది ఫ్యాన్స్ వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే దట్టు ఎన్టీఆర్ గారికి 6 ఏళ్ళ తర్వాత సోలోగా పెర్ఫామ్ చేసి వచ్చిన మూవీ ఇది. మధ్యలో 3R వచ్చింది, కానీ 3R కూడా వచ్చేసి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. సో పైగా ఇద్దరు దేవరాలో నేను సినిమా అయితే చూడలేదు, ఆయన స్థాయికి మించి చేసేశాడు, ఇరగదీశాడు అని చెప్తున్నారు అందరూ. ఒకటే కొన్ని కొన్ని సీన్స్ గూస్ బంప్స్ అంట, అంటే థియేటర్లోనే చూడాలి ఎక్స్పీరియన్స్, అంత అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ అని అందరూ చెప్తున్నారు. అంటే మిగతా ఆయన ముందు ఇంత జాన్వీ కపూర్ ఇలాంటివి కూడా తేలిపోయారంట, ఆయన జనరల్గా ఆల్ రౌండర్ కదా ఆయన, ఇరగేసేస్తాడు ఆయన. సో అంత ఇమేజ్ ఉన్నప్పుడు మొన్న ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి క్యాన్సిల్ అయిపోవడం, తర్వాత దగ్గరగా జనాలు చూడాలనుకునే ఇది ఉంటుందా అన్న, ఒకసారి దగ్గరగా చూస్తే బాగుంది, దగ్గరగా ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్టేజ్ మీద చూసినా అరే లైవ్ లో చూసానరా అనే ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంటే, బట్ ప్రయత్నిస్తున్నారు. బట్ ప్రభుత్వాలు మాత్రం ప్రస్తుతానికి ఇరు ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు దసరా టైంలో ఇబ్బందికర పరిస్థితులు, మళ్ళీ ఏ ఒక్కటే ఇన్సిడెంట్ జరిగినా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది అది. మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఇలాంటప్పుడు, మీకు తెలియదా? ఇంతకు ముందు మనం చూసినట్టయితే ఎన్టీఆర్ గారి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు, అంతకుముందు చూస్తే కొన్ని సంఘటనలు జరిగినాయి. సో దాని వల్లనే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే ఈయన సినిమా అప్పుడే రికార్డ్ బ్రేక్, ఇంతవరకు ఆ రికార్డ్ని బ్రేక్ చేసిన ఎవరు లేరు. సో మళ్ళీ ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు, ఏమొస్తారు, దట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా సరిగా లేవు కాబట్టి ప్రభుత్వాలు కూడా అందుకే ఆలోచిస్తున్నాయేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ అంత సవ్యంగా వెళ్ళిపోతే పర్వాలేదమ్మా, ఏ చిన్న అపశృతి జరిగినా అటు తిరిగి ఇటు తిరిగి మేము ప్రభుత్వాలకు మీకు తెలియదా ఇవ్వకూడదని తెలియదా, ఆయన అంత స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో కదా, ఎట్లాంటి తలెత్తుతాయని తెలుసుకోవడం మీరు ఎలా ఇస్తారు అంటే రెడీగా గోతికాడ నక్కలా కాచుకొని ఉంటాయి ఈ ప్రతిపక్షాలు అనేవి. సో వాటన్నీ దృష్టిలో మేబీ చేసిండొచ్చు, చూద్దాం. మరి ప్రొడ్యూసర్స్ అయితే పట్టు వదలట్లేదంట, ఎట్లాగైనా ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టాలనే చూస్తున్నారు. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట, జనాలకి ఫ్యాన్స్కి రీచ్ అవ్వాలని, చాలా ఏళ్ళు అయిపోయింది నేను కూడా అవ్వాలని. చూద్దాం, అన్నీ ఉంటే ఫ్యాన్స్ హ్యాపీ కదా.